తెలుగు రాష్ట్రాల్లో ఈడి దాడులు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్, గుంటూరు, విజయవాడలో ఈడి సోదాలు చేస్తుంది. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక ఈడి బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. హైదరాబాద్ లో 10 చోట్ల ఈడి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రైట్, ఈడి దాడులకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కమల్ లైవ్ లో అందిస్తారు. కమల్, శ్రావణి, ప్రస్తుతం మనం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం వద్ద ఉన్నాము. హైదరాబాద్ కు దాదాపు 25 టీమ్స్, ఢిల్లీకి చెందినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారుల టీమ్స్ అన్ని కూడా హైదరాబాద్ చేరుకున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈరోజు సోదాలు కొనసాగబోతున్నాయి. ఇప్పటికే తెల్లవారుజాము నుంచి కూడా కొన్ని ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఢిల్లీకి సంబంధించినంత వరకు లిక్కర్ స్కామ్లో ఈరోజు సిబిఐ డెవలప్మెంట్ ఉండడం, అటు ఢిల్లీకి సంబంధించినటువంటి మనీష్ సిసోడియా సిబిఐ ముందు హాజరవుతుండటంతో కొంత ప్రాధాన్యత సంతరించుకుంది లిక్కర్ స్కామ్కు సంబంధించి. ఈరోజు ఇప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా సిబిఐ అధికారులు మనీష్ సిసోడియాను అరెస్ట్ చేయబోతున్నారంటూ కూడా ట్విట్టర్లో పేర్కొంది. అంటే ఈరోజు ఢిల్లీలో సిబిఐకి సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్ డెవలప్మెంట్ ఉన్న రోజే హైదరాబాద్తో పాటు ఏపీకి కూడా తెలుగు రాష్ట్రాల్లోనూ ఈడీ అధికారులు పెద్ద మొత్తంలో రావడం, ఎక్కడ సోదాలకు సంబంధించి ప్లాన్ చేస్తుండటంతో కొంత సంచలనం కలిగిస్తుంది. ఈ కేసుకు సంబంధించి ఈరోజు హైదరాబాద్ సంబంధించినంత వరకు ఎక్కడెక్కడ సోదాలు నిర్వహించబోతున్నారు, ఎవరెవరి నుంచి ఆధారాలు సేకరించబోతున్నారు, కానీ లిక్కర్ స్కామ్కు సంబంధించే ఈడీ అధికారు ఢిల్లీకి సంబంధించినటువంటి ఈడీ అధికారులు హైదరాబాద్కు వచ్చినట్లుగా కూడా మన వద్ద పక్కా సమాచారం ఉంది. మరి కాసేపట్లో ఈ సోదాలకు సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపు 10 బృందాలు హైదరాబాద్కు ఈడీకి సంబంధించినటువంటి బృందాలు హైదరాబాద్ చేరుకున్నాయి. 10 బృందాలు కూడా వేరువేరుగా ఏకకాలంలో సోదాలు నిర్వహించబోతున్నారు. ఉదయం 4 గంటల ప్రాంతంలోనే కొన్ని బృందాలు ఇప్పటికే హైదరాబాద్లో 3 నుంచి 4 టీమ్స్ అన్ని కూడా హైదరాబాద్లో కొన్ని కంపెనీలోకి వెళ్లడం జరిగింది. చూడాలి, మరి కాసేపట్లో ఈడీ అధికారులకు సంబంధించినటువంటి సోదాలపై క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. శ్రావణి, రైట్ కమల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.